నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మీరు ఒకటి చెప్పారండి, ఎస్ నేనున్న నా జీవితపు అనంత తత్వంలో ఎస్ సంపూర్ణంగా సవ్యంగా ఉంది, అంతా ఒకటిగా ఉంది, అంతా ఒకటిగా ఉంది అని చెప్పారు. చాలా గొప్ప ఓడి అండి. ఎస్ అండి. అండ్ మీలోనే దేవుడు కలిగి ఉన్నాడు, మీరు బలంగా ఏదైనా అనుకుంటే మీరే చేయగలుగుతారు అనే ఒక ఎనర్జీని ఒక పాజిటివ్ వేలో చెప్పడం జరిగింది. సో దాన్ని చాలామంది రిసీవ్ చేసుకున్నారు అండ్ కింద మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు, ఎంత గొప్ప మాట అని చెప్పి. అవునండి, చాలా గ్రేట్ వర్డ్ సార్. అండ్ మనీ మంత్ర 143వ దాంట్లోకి వచ్చేసాము, ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ గమ్మత్తు ఏముంటుందంటే, ఇలాంటి క్లాసులు బోలెట్ చేస్తున్నారండి, ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాను. మనీ పేరు చెప్పగానే ఏదో సంపాదిస్తామని చెప్పేసి అందరు పోతున్నారు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వచ్చిన తర్వాత రూపాయి రావట్లేదు. ఎందుకు? నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్లాసు డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ లేకపోతే దేనికోసం అయినా మళ్ళీ పోవాలంటే మళ్ళీ ఫీజు కట్టాలి. ఇప్పుడు దానికే 30-40 వేలు ఫీజు కట్టేసి మళ్ళీ కట్టాలంటే ఇబ్బంది అది. ఇక్కడ మా క్లాసులో ఏంటంటే మళ్ళీ ఫీజు లేదు ఒకటి, కాబట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ క్లాస్ వినొచ్చు. క్లాస్లో ఎవ్రీ క్లాస్ ఈజ్ న్యూ, ఎందుకంటే ఎప్పుడు కొత్త చెప్పబడుతుంది. బేసిక్స్ మాత్రం అవే ఉంటాయి. ఓకే. కొన్ని సూత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, మిగతాతో కొత్తగా చెప్పబడుతుంది. అంటే ప్రతి క్లాస్కి ఆ వచ్చిన వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది. అంటే ఎప్పుడే రిఫ్రెష్ అవుతారు, వాళ్ళు రీఛార్జ్ అవుతారు, రిఫ్రెష్ అవుతారు. ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే, ఏ మోటివేషన్ క్లాస్కి వెళ్ళినా సరే ఏం జరుగుతుందంటే మనకి గమ్మత్తు, ఆ మోటివేషన్ అనేది మనకి ఒక 2 రోజులు గట్టిగా ఉంటుందండి. 2 రోజులు గట్టిగా ఉంటుంది. ఒక మంచి సినిమా చూసి వచ్చాం, ఆ దాని యొక్క భావన ఫీలింగ్ ఏదైతుందో మన మీద ప్రభావం కనీసం 2 రోజులు ఉంటుంది. మీ వీడియో కూడా చూసిన తర్వాత బిజినెస్ మ్యాన్ సినిమా చూసినట్టు ఉంటుంది. అయితే దాని ఫీలింగ్ అనేది మనకు 2 డేస్ ఉంటుంది, దాని యొక్క ప్రభావం అనేది 2 డేస్ ఉంటుంది. థర్డ్ డే ఏమవుతుందంటే ఏదో చేస్తా అనుకుంటాడు, అంతలో ఏదో ఫంక్షన్ వచ్చింది లేదంటే ఇంకేదో అయింది, దాంట్లో సగం మర్చిపోతాడు. ఇక 4వ రోజుకి ఒకసారి కూడా పూర్తిగా మర్చిపోయి దైనందిక కార్యక్రమంలో పడిపోతాడు. ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని చేరుకోలేడు మనిషి, చాలామంది కూడా దాన్ని చేరుకోలేరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన క్లాస్లో మోటివేషన్ క్లాస్, నా ఇది మోటివేషన్ క్లాస్ కాదు, ఖచ్చితంగా చెప్తున్నా మోటివేషన్ క్లాస్ అస్సలు కాదు. ఎందుకంటే మోటివేషన్లో అలా ఉండాలి ఇలా ఉండాలని మనం ఎలా ఉండాలని చెప్తలేం. ఒకటి, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, స్వేచ్ఛాజీవి మీరు, మీ యొక్క స్వేచ్ఛని పూర్తిగా మీరు ప్రకటించండి ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఎన్నిసార్లు అయినా క్లాస్కు రావచ్చు, ఇది ఇంకో 2వ ప్లస్ పాయింట్. ఇంకా 3వది ఏంటంటే హోంవర్క్ ఇస్తాం మనం, హోంవర్క్ ఇస్తాం. అది కూడా ఎంత ఈజీగా ఉంటుందంటే మనం మామూలుగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఇలా చేయాలి, దానికి సూత్రాలు లెక్కలు అట్లాంటివి ఉండవు పిచ్చి పిచ్చిగా, ఎందుకంటే అవన్నీ చేయలేడు మనిషి, ఎందుకంటే రెగ్యులర్ చేయలేడు. కాబట్టి దైనందిక జీవితాన్ని కలిపి మనం ఏమేం చేయాలనేది చెప్పబడుతుంది. దైనందిక జీవితంతో కలిపి మీరు ఏమేం చేయాలి? మామూలుగా ఇప్పుడు నీళ్ళు తాగుతున్నారు, నీళ్ళు తాగేటప్పుడు ఏం చెప్పాలి? సింపుల్, దాంట్లో పెద్ద కష్టం లేదు. మీరు నీళ్ళు ఎక్కడైనా తాగొచ్చు, ఇంట్లో తాగొచ్చు, బయట మార్కెట్లో ఎక్కడైనా తాగొచ్చు. ఆ తాగే ముందు ఏం చేయాలి? లేదంటే ఒక కార్యక్రమం చేస్తాను, కార్యక్రమం చేసే ముందు ఏం చెప్పాలి, కార్యక్రమం కంప్లీట్ అయినాక ఏం చెప్పాలి? అంటే మన ఇన్ని దైనందిక కార్యక్రమాలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇది కాకుండా వచ్చిన వాళ్ళందరినీ మా గ్రూప్లో చేరుస్తున్నాం. మా గ్రూప్లో చేర్చి ఇంకా అందరి అభిప్రాయాలు ఎవరెవరైతే ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా చేస్తారు దాంట్లో కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమైపోతుందంటే మీరు క్లాస్ అటెండ్ చేసే నుంచి చివరి వరకు మీరు ఎప్పటిదాకైనా సరే ఇవి మీతో కంటిన్యూ ఉంటాయి, కంటిన్యూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఫెయిల్ కారు. అది నేను చేసేది అసలు, ఎందుకంటే ఒక మనిషికి ఏదో చెప్పేసి వదిలిపెట్టడం కాదు, తనతో పాటు నడవాలి. ఎప్పుడు మనకి ఏ డౌట్స్ వచ్చినా చేసాం వాటన్నీ క్లియర్ చేస్తే తనతో పాటు నడవాలి. కాబట్టి గ్రూప్ క్రియేట్ చేసా, గ్రూప్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి కానీ లేదంటే గ్రూప్లో కూడా మనకి అఫిర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది. అంటే అతను మర్చిపోయినా సరే ఎక్కడన్నా ఉన్నా సరే జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసుకొని చూస్తే అవన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. దీంతో ఏమైపోతుందంటే నేను ఇంతకు చెప్పాను, అభ్యాసం అధ్యాయం మణిమంత్ర అనే అధ్యాయంలో ఎన్నో అభ్యాసాలు తనకు తానుగా దైనందిక కార్యక్రమంలో అలవాటు చేసుకుంటాడు. ఇక మనిషికి ఏది కాదండి, ఇక్కడ సక్సెస్ అవుతున్న కారణం మెయిన్ అదే. చాలామంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే దైనందిక కార్యక్రమంలో ఇవన్నీ అఫిర్మేషన్స్ పెట్టుకుంటున్నారు. అది ఎలా పెట్టుకోవాలి? పడుకుంటప్పుడు ఏం చేయాలి, తింటప్పుడు ఏం చేయాలి, ఈజీగా 1-2 వర్డ్స్ చెప్పాలి. ఆ వర్డ్స్ని మీరు నెమరేసుకుంటే సరిపోతుంది, అలా 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 సక్సెస్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లాస్లో చెప్పినా వినాలి, వాటిని అఫిర్మేషన్ చేసుకోవాలి, దాన్ని మీ యొక్క దైనందిక కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. ఈ 3 చేయడంతో ఏమవుతుందో మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, దాంట్లో ఎలాంటి సంక్షేమం లేదు.
మీ జీవితంలో ఏది కోరుకుంటారో మీ దగ్గరికి వస్తుంది. ఏదైనా సాధించగలరు. ఎక్కడ కూడా మీరు భయపడద్దు. ఈ కోటి రూపాయలు అంటే భయపడడం, లేకపోతే 10 కోట్లు అంటే ఎలా మెయింటైన్ చేస్తాను, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక మాట చెప్పండి, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. ఈ ఒక పదాన్ని చెప్పండి. ఎందుకంటే నేను చెప్పాను, మనం 10 లక్షలు అడిగితే యూనివర్స్ 1 కోటి రూపాయలు ఇస్తుంది. అవును. ఇప్పుడు మనం 10 లక్షలకే మన అఫిర్మేషన్ ఉంది, దాంతో ఏమేం చేయాలి ప్లానింగ్ ఉంది. సడన్గా మనకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేయాలని అర్థం కాదు. కాబట్టి ముందే ఈ వర్డ్ చెప్పండి, ఎంత డబ్బునైనా నేను హ్యాండిల్ చేయగలను. ఎంత చిన్న వర్డ్ ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఎంత డబ్బు వచ్చినా హ్యాండిల్ చేసే మనస్తత్వాన్ని కానీ అవకాశాలని కానీ యూనివర్స్ కలిగిస్తుంది. మీరే చెప్తుందో యూనివర్స్ తీసుకుంటుంది కదా. ఈ వర్డ్ రికార్డ్ అయిపోతుంది మీకు యూనివర్స్లో. అప్పుడు మీకు 1 కోటి రూపాయలు కాదు కదా, 10 కోట్లు వచ్చినా సరే ఆటోమేటిక్గా మీరు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఎంత చక్కగా ఉంది చూడండి, ఇలా జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు బాగా గమనించండి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీలైతే ఒకసారి క్లాస్కి రండి, లేదా ఈ వీడియోని ఫాలో కండి. వీడియోని ఫాలో అయిన తర్వాత చాలామంది కూడా జీవితంలో మార్పులు వచ్చినాయి. నిన్న ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఆయన అన్నాడు కదా, నేను నన్ను ఎంత వయసు ఉంది మీద అన్నాను, 75 సంవత్సరాలు అన్నాడు. మంచి ఆఫీసర్, రిటైర్డ్. ఇప్పుడేమవసరం అండి జాతకం చూపించుకోవడానికి అన్నాను. ఎందుకంటే జాతకం అనేది మనకి 55 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఏ జాతకం అయినా సరే 55 నుంచి 60 సంవత్సరాలకి చూడాలి. అంతకంటే చూడద్దు ఇక జాతకాన్ని. ఎందుకంటే ఆ తర్వాత రామకృష్ణ కూడా కూర్చున్నాం, ఇంకా పడలేదు వాళ్ళకి. ఆయన అన్నాడు కానీ నేను జాతకం చూపించుకోవడానికి రాలేదు సార్ అన్నాడు. మరి ఇంకేం కావాలన్నాను, డబ్బు సంపాదించడానికి వచ్చాను సార్. అది ఆ ఏజ్లో అదేంటన్నాను, నేను మొన్న క్లాస్ అటెండ్ చేశాను సార్, ఇప్పుడు నాకు కోరిక కలిగింది డబ్బు సంపాదించాలని. మీరు అన్నారు కదా డబ్బుకి వయసుకి సంబంధం లేదు, బెడ్ మీద పడుకొని కూడా సంపాదించాలి, సంపాదించవచ్చు అన్నారు కదా. ఆ వీడియో విని క్లాస్కి వచ్చాను, ఇప్పుడు నేను సంపాదించడానికి వచ్చాను, నేను పలానా పలానా బిజినెస్ చేస్తున్నాను, దానికి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వను. నేను అన్నాను మీరు పెద్దవాళ్ళు, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, నేను మీకేమి ఇవ్వాలి బ్లెస్సింగ్స్ అన్నాను. కోరుకోండి సార్, మీరు కోరుకుంటే అయిపోతుంది, జస్ట్ ఒక మాట అనండి అయిపోతుందని. ఆ ఒక్క మాట కోసం వచ్చాడు ఆయన, అంత పెద్ద ఆయన. అంటే ఎంత కాన్ఫిడెన్స్ కలిగిస్తున్నాం మనం ఇక్కడ, ఎంత కాన్ఫిడెన్స్. ఆ వయసులో కూడా సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనతోని ఎన్నో ప్రాజెక్ట్స్ పట్టుకుని వచ్చాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను, అవన్నీ ఎప్పటి అవి? దాదాపు ఆయన 50 ఇయర్స్ ఉన్నప్పుడు వేసుకున్న ప్రాజెక్ట్స్ అవన్నీ. ఎస్, నేను చెప్పాను కదా మీ ప్లాన్స్ వేసుకోండి, మీ ప్లాన్స్ వేసుకునే ఖచ్చితంగా యూనివర్స్ మీకు నెరవేరుస్తుందని చెప్పాను. అది ఇప్పుడు వచ్చింది అవకాశం, రికార్డ్ అయిపోయింది. ఆ ప్లాన్స్ అన్నీ వేసుకున్నాడు ఆయన, చేద్దాం అనుకున్నాడు, వీలు కాలేదు. అంటే ఎలా చేయాలి, ఆయనకి ఒక సిస్టమ్ అనేది తెలియకుండా ఆగిపోయినాయి ప్రాజెక్ట్స్ అన్ని. అవి యూనివర్స్లో రికార్డ్ అయినాయి. నా క్లాస్ వినడం వల్ల మళ్ళీ అది ఓపెన్ చేసింది. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి మీరు ఏది కోరుకున్నా సరే అది అవుతుంది, కాకపోవడం సమస్య లేదు. గమ్మత్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ఎస్, గ్రేట్ బ్లెస్సింగ్ సార్. ఇప్పుడు ఇది దేంతో ముడిపడింది అంటే ఆయన బ్లెస్సింగ్స్తో ముడిపడింది, అండ్ ఆయుష్తో ముడిపడింది. ఎందుకంటే ఆయన కోరిక అది కంప్లీట్ అయ్యేదాకా నేను చావద్దు అని. అప్పటికి 75 సంవత్సరాలు దాదాపు, ఇప్పుడు కంప్లీట్ కావడానికి 20 ఇయర్స్. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఆయుష్తో కూడా ముడిపడింది. చూడండి, మన సంకల్పం ఏదైతుందో, మనం పెట్టుకున్న ప్రాజెక్ట్స్ కోరికలు ఏవైతున్నాయో అవన్నీ ఎట్నుంచి ఉంటాయి, దానికి యూనివర్స్ ఏ విధంగా సహాయపడుతుంది. ఈరోజు ప్రాక్టీస్ కానీ ఓపెన్ అయిపోతే కనీసం 10 కోట్లు సంపాదిస్తాడు ఆయన. మనస్ఫూర్తిగా నమస్కారం చేసి వెళ్ళిపోయారు. నిజమంట, నిజమే వస్తువులే మనం చెప్పేది. ఎక్కడ అతిశక్తులు ఏం లేవు. ఆయన కోరుకున్నాడు, అది ఈ విధంగా వచ్చింది. ఇన్ని రోజులు మరుగున పడ్డాయి, క్లాస్తో ఓపెన్ అయిపోయినాయి, అంతే సింపుల్. అందుకే ఏదైనా కోరుకోండి, మీ ఆయుష్కి సరిపడా మీరు ఏమేమి చేయాలి. అందుకే చెప్పారు తరతరాలుగా. ఒక ఆయన అన్నాడు కదా, నువ్వు ఎప్పటిదాకా బతుకుతావంటే నా మనుమడు నా మునిమడివాడికి కొడుకు పుట్టేదాకా బతుకుతా అన్నాడు. 120 సంవత్సరాలు బతికాడు వాడు. ఎందుకంటే ఒక సంకల్పం మీద అప్పటిదాకా బతకాలి. కాబట్టి వీడు ఆయుష్ ఎంత, 80 సంవత్సరాలు. జ్యోతిషుడు చెప్పాడు ఎక్కువ 80 సంవత్సరాలు కంటే బతుకోవాలి. ఆ 120 సంవత్సరాలు బతికాడు. ఆశ్చర్యపడి ఇలా ఎలాంటి సంకల్పం అనేది నేను ఏమైనా చేస్తుంది. ఆ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి, దాని మీద నమ్మకం ఉండాలి. రికార్డ్ అయిపోయింది యూనివర్స్లో. ఇప్పుడు వాడు పుట్టేదాకా మేము చంపదు కాబట్టి 120 సంవత్సరాలు బతికాడు. ఏదైనా పాసిబుల్ అండి, మన సబ్జెక్ట్లో ఏదైనా పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎస్, థ్యాంక్ యూ సార్. బట్ తంత్రం ఏం చెప్తున్నారు? తంత్రం మన వ్యాపారం గురించి చెప్తాం మీకు ఈరోజు. బిజినెస్ మ్యాన్లకు మనం మంచి ఒక మోటివేట్ చేద్దాం. చాలా ఉంది బిజినెస్లో గురించి చెప్పక. ఆ వ్యాపారంలో మనకి ఇంకా కొన్ని ఉంటాయండి. బిల్లికి నాలా అని ఒకటి ఉంటుంది, బిల్లికి నాలా అని ఒకటి ఉంటుంది. ఓకే, అది కూడా మన వ్యాపారానికి బాగా పనిచేస్తుంది. దానికి తంత్ర విధానం ఏదైతుందో మీకు తెలిసిన వాళ్ళని తెలుసుకొని ఆ తంత్ర విధానంలో ఆ బిల్లి గన్నాలు తీసుకొని మీరు వ్యాపార స్థలంలో పెట్టండి. అది కూడా మీకు మంచి జనాన్ని ఆకర్షించడం. దానికి ఏంటంటే జనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది దానికి. ఓకే, జనం వచ్చేస్తే వ్యాపారం సాగినట్టే కదా. కాబట్టి వ్యాపారం మనకు సరిగ్గా లేదు అది అనుకున్నప్పుడు ఆ బిల్లి గన్నాలను కూడా దాన్ని హిందీలో అలా అంటారు దాన్ని. ఇంకా తెలుగులో ఏమంటారు నాకు ఐడియా లేదు.
కాబట్టి దాన్ని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకొని దాంతో మీరు పెట్టుకొని హాయిగా వ్యాపారం సాగించండి. ఓకే, తప్పకుండా. సరే, ఎలా సార్ అంటే ఎక్కడ ఏ కార్నర్లో ఏమైనా పెట్టాలా లేదంటే ఎక్కడ పెడితే? ఏం లేదు, అది ఇప్పుడు ఎవరైతే తంత్రం చేస్తారో వాళ్ళు చెప్తారు ఏం చేయాలనేది, వాళ్ళే చెప్తారు. మళ్ళీ నేను ఇక్కడ ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తే బాగుండదు. కాబట్టి ఎవరైతే ఎవరి దగ్గర దొరుకుతుంది దానికి సంబంధించిన పూజ ఎవరు చేస్తారు వాళ్ళని అన్నీ అడగండి. ఇవన్నీ తాంత్రిక వస్తువులు అండి, దైవిక వస్తువులు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఒక్కో దానికి ఒక్కో శక్తి కలిగి ఉంటుంది, కాబట్టి కొన్ని 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 రకాలుగా పనిచేస్తాయి. మీరు తెలుసుకోండి, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళేసి అవి తెలుసుకొని చేయండి. నాకు మాత్రం ఫోన్ చేయద్దు, నాకు మెసేజ్ పెట్టద్దు, అది ఎక్కడ దొరుకుతుంది అది ఏం లేదు. చెప్పడం మట్టుకే నా పని, కార్యక్రమం మీరే చేసుకోవాలి. నేను నీళ్ళ వరకు మాత్రమే తీసుకెళ్తాను, తాగించడం నా పని కాదు. ఇది మరీ మరీ చెప్పాను ఎన్నోసార్లు, నాకేం అడగద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.